హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 6 కోడిగుడ్లు. కోడిగుడ్లను ఉడికించి పెట్టుకోండి. 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమోటోలు. టమోటోలను మిక్సీ పట్టించి ప్యూరీ చేసి పెట్టుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 జీడిపప్పు. జీడిపప్పును దంచి పౌడర్ చేసి పెట్టుకోండి. 3 ఇలాచీ, 4 లవంగాలు, దాల్చిన చెక్క. 1 ఇంచ్ సైజున్న దాల్చిన చెక్కను తీసుకోండి. సాల్ట్ రుచికి సరిపడ, కొత్తిమీర అండ్ 5 లేదా 6 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి లైట్గా వేడి చేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ స్పూన్తో గుచ్చుకొని ప్యాన్లో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఎగ్స్కి ఘాట్లు పెట్టడం వలన ఉప్పు కారం బాగా పట్టి ఎగ్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్స్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. స్పైసెస్ అలాగే జీలకర్ర ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ధనియా పౌడర్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చిల్లీ పౌడర్, గరం మసాలా, అలాగే పసుపు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న టమోటో ప్యూరీ అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. నేను టమోటాలను ఉడికించి తొక్క తీయకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టించి ప్యూరీ చేసుకున్నాను. చూడండి, టమోటో ప్యూరీ అంతా బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి టమోటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ప్యూరీ చక్కగా ఉడికింది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న జీడిపప్పు పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు పౌడర్ వలన కర్రీకి మంచి అరోమా అండ్ టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనం ఎగ్ కర్రీని ఆర్డర్ చేశామంటే వాళ్ళు వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా గ్రేవీని ముందే రెడీ చేసి పెట్టుకుంటారండి. మనం ఆర్డర్ చేయగానే మసాలాలో ఎగ్స్ వేసి కాసేపు ఉడికించి మనకి వేడివేడిగా సర్వ్ చేస్తారు. జీడిపప్పు పౌడర్ వేసిన తర్వాత 1/2 మినిట్ ఫ్రై చేసుకొని గ్రేవీకి సరిపడ వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 లేదా 7 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టి ఎగ్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది.
కర్రీ చక్కగా ఉడికిందండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని చివరగా తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, కర్రీని చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇది నిజంగానే చాలా టేస్టీగా ఉంటుందండి. మా బాబు కూడా కర్రీ చాలా టేస్టీగా ఉందమ్మా అంటూ తను కూడా బాగా ఇష్టంగా తిన్నాడండి. ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.